హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను ఇది చాలా బాగున్నానండి ఏంటంటే రైతు మార్కెట్కి అయితే వెళ్ళొచ్చానమాట అక్క వాళ్ళ అబ్బాయి అయితే వీడియో తీస్తుంటే ఫేస్ చూపించట్లేదు వాడు రాస్తున్నాడు నెక్స్ట్ టైండ్ బజార్ నుంచి వచ్చాక వామిచారు అయితే పెడతానండి తర్వాత ఏమో కర్రీ అయితే చేస్తున్నాను మా అమ్మాయి కూడా రాసుకుంటుంది అనమాట హాలిడేస్ కదా దసరా హాలిడేస్ అయితే ఉన్నాయి ఆ హాలిడేస్లో రాయడానికి హోమ్వర్క్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు అది అయితే రాస్తుంది రైతు బజార్ నుంచి వచ్చాక బట్టలు వద్దాం అనుకుని మళ్ళీ మర్చిపోయాను అనమాట ఇవన్నీ సర్దుకుంటూ కాయగూరలు తెచ్చినాం అవన్నీ క్లీన్ చేసుకుని సర్దుకోవడానికి సరిపోయింది ఒక పక్క వంట చేస్తున్నాను అనమాట మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి రొయ్యలు అయితే తీసుకున్నానండి అవన్నీ లోపల ఉంటాయి కదా బ్లాక్ ఇవన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది ఈ రొయ్యలు తీసుకుంటేనే పెద్ద తలనొప్పి కానీ రొయ్యలు అంటే మా అమ్మాయికి ఇష్టం అని చెప్పేసి వస్తూ వస్తూ బజార్కి వెళ్ళి వెజిటేబుల్ తీసుకొస్తే ఇవి కూడా తెస్తాను దీని ఏమో ఫ్రై చేసేద్దామో తనకి ఇష్టం అని చెప్పేసి ఫ్రై అయితే చేస్తానండి ఒక పక్క ఫ్రై అది చేస్తూనే మళ్ళీ ఈ వెజిటేబుల్స్ అన్నీ సర్దుకోవడం ఏవి అవి ఒక్క పని ఉండదు అనమాట ఆడవాళ్ళకి బోల్డ్ పనులు ఉంటాయి చేస్తూ ఉంటే పనులు కనిపిస్తూనే ఉంటాయి ఇదేంటంటే ఏదైనా మనం పౌడర్స్ ఏదైనా వేసినప్పుడు కింద వలగకుండా ఇలా వేస్ట్ బాటిల్ ఉంటుంది కదండి కట్ చేసి ఇలా పెట్టేసుకుంటే కింద అసలు పడదనమాట ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను నేను చాలా రోజుల నుంచి అయితే ట్రై చేస్తున్నాను కింద ఎక్కడ ఏది వలగదనమాట నెక్స్ట్ ఏంటంటే మా అబ్బాయి అలా షికార్ కొట్టేసి వచ్చాడు సైకిల్లోనూ సరైన చిప్స్ వీడియో తీస్తుంటే ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయి ఇదిగోండి నా రొయ్యలు ఫ్రై అయితే అయిపోయింది రొయ్యలు ఫ్రై వీడియో కావాలంటే మళ్ళీ తీసి పెడతానండి ప్రోసెస్ అయితేను ఫుల్ ప్రోసెస్ అయితే నేను తీయలేదు ఎందుకంటే ఒక పక్కేమో అటు ఇటు పని చేసుకుంటూ చేస్తాను కదా అనేసి ఇక్కడేమో తోటకూర కట్ చేస్తున్నాను ఒక పక్క వర్షం పడుతుంది వర్షం పడుతుంది కదా వేడివేడిగా రైస్ పెట్టేసుకొని రొయ్యల్ ఫ్రై చారుతో చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము లంచ్ అయితేను ఫుల్ ఎంజాయ్ అక్కడతో అయిపోయింది అనమాట నెక్స్ట్ ఈవినింగ్ ఏంటా అనేసి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా ఈవినింగ్ ఏం చేయాలా అని ఆలోచన వచ్చేస్తుంది అప్పటికప్పుడే మళ్ళీ ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళ అబ్బాయి పాప చేత వాష్రూమ్ కడిగించడం నేర్పిస్తున్నాడు అనమాట దాన్ని అంటే ఇంట్లో కిచెన్లో హెల్ప్ చేస్తుంది ఇలాంటివన్నీ చేయడం రాదు ఎందుకంటే నేను మనిషిని పెట్టి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి చేయించేస్తానండి వాష్రూమ్స్ అవి కడిగించడం దీన్ని ఎప్పుడైనా చేయమంటే నాకు అసలు రాని రాదన్నది అన్నది అక్క వాళ్ళ అబ్బాయి నిల్చో నిల్చొని తన చేత చేయిస్తున్నాడు అనమాట అయితే తను చేస్తుంది సరే అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటున్నారు కదా నేనైతే పానీపూరి చేద్దామో స్నాక్ అని చెప్పేసి ఈవినింగ్ అనమాట ఇది పిల్లల కోసం పానీపూరి అయితే చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు టూషన్కి వెళ్ళిపోతారు అనేసి ఒప్పేమో బంగాళదుంపలు పెట్టుసాను ఒక పక్క ఏమో పుదీనా కొత్తిమీర వాటర్ అయితే రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట ఇవన్నీ ఒక పక్క అది చేస్తుని ఇవన్నీ అలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఒక మళ్ళీ వీళ్ళకి ట్యూషన్ టైం అయిపోతుంది అదొక టెన్షన్ అప్పటికే లేట్ అయిపోయింది తిని స్నానం చేసి వచ్చేలోపు ఇవన్నీ రెడీ చేసి ఉంచాం చ బటానీ చాట్ చేస్తే పిల్లలు మామూలుగా అయితే చాట్ ఇష్టపడతారు అదే పానీపూరిలోకి అయితే చాట్ ఇష్టపడరు అనమాట అయితే వీళ్ళైతే పానీపూరి బంగాళాదుంపుతో అయితే చేసి ఇస్తాను తినేసారు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళ అబ్బాయి అండి పాప ఏమో ట్యూషన్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది రూమ్ నుంచి వస్తే భయపెట్టడం కోసం అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తున్నాడు వాడు రారా బాబు వద్దురా బాబు అంటే వాడు వినలేదనమాట తను భయపెట్టాలని చెప్పేసి ఎవరి పని వాళ్ళదన్నట్టు మా అబ్బాయి పానీపూరి చక్కగా వేసుకుంటున్నాడు తినేమో వస్తుంది కానీ వీడియో తీసినట్టయితే మళ్ళీ తెలిసిపోతుందని చెప్పేసి నేను పక్కన ఫోన్ పట్టుకొని కూర్చున్నమాట చూద్దాం తన ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తాయని భయపడ్డది కానీ క్లియర్గా అయితే రాలేదనమాట ఇంకా ఫుల్ వీడియోస్ అయితే కంటిన్యూ అయితే అవుతాయండి చూసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి వీడియో ఇచ్చి లైక్ చేయండి షేర్